హలో వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు స్టార్. వెంకీ మామలో మెయిన్ ట్విస్ట్ లీక్. పల్లెల్లో ఉండే వెంకటరత్నం అలియాస్ వెంకీకు తన మేనల్లుడు కార్తీక్ అంటే ప్రాణం. కార్తీక్ తల్లిదండ్రులు చనిపోయిన నటించి కార్తీక్ ని పెంచుతూ ఉంటాడు. స్టార్ ప్రొడ్యూసర్ సురేష్ బాబు నిర్మాతగా దర్శకుడు బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం వెంకీ మామ. వెంకటేష్, నాగ చైతన్య, మామ అల్లులుగా నటించిన ఈ చిత్రంలో రాశి ఖన్నా, పాయల్ రాజపూత్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ నెల 13న చిత్రం విడుదల కానున్న నేపథ్యంలో ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అదే సమయంలో ఈ చిత్ర కథ ఏమై ఉంటుందనే విషయంపై కూడా రకరకాల ఊహాగానాలు నడుస్తున్నాయి. తాజాగా ఈ చిత్రంలో మేజర్ ట్విస్ట్ రివీల్ అయింది. బుక్ మై షోలో ఇచ్చిన సినాప్సిస్ ప్రకారం ఈ ట్విస్ట్ బయటకు వచ్చింది. పల్లెలో ఉండే వెంకటరత్నం అలియాస్ వెంకీకు తన మేనల్లుడు కార్తీక్ అంటే ప్రాణం. కార్తీక్ తల్లిదండ్రులు చనిపోయిన నాటి నుంచి కార్తీక్ ని ఎంతో అల్లారముద్దుగా పెంచుతూ ఉంటాడు. అయితే వెంకీ ఇలా తన మేనల్లుడిని దగ్గరకు చేరదీయడం ఆయన తండ్రి ప్రముఖ జ్యోతిష్యుడు రామనారాయణకు ఇష్టం ఉండదు, వద్దని వారిస్తాడు. అయినా వెంకీ తన మేనల్లుడి మీద ఈగ కూడా వాలనీయకుండా జాగ్రత్తగా పెంచుకుంటూ వస్తాడు. కార్తీక్ పెరిగి పెద్దవాడవుతాడు. ఈ క్రమంలో మామయ్యతో మరింత స్నేహంగా, ప్రేమగా, ప్రాణంగా మెలుగుతూ ఉంటాడు. ఆ స్నేహం, బంధం ఎంత దాకా వెళ్తుంది అంటే ఒకరి కోసం మరొకరు అమ్మాయిని వెతుక్కునేంత వరకు. ఇలాంటి పరిస్థితుల్లో కథకు వెంకీ తండ్రి రామనారాయణ ఓ ట్విస్ట్ ఇస్తాడు. జాతకం ప్రకారం వెంకటేష్ మృతి తన మేనల్లుడు కార్తీక్ చేతుల్లో రాసిపెట్టి ఉంది అని, అందుకే కార్తీక్ ని దూరం పెట్టమన్నాననే విషయం వివరిస్తాడు. అప్పుడు వెంకీ ఏం డెసిషన్ తీసుకుంటాడు, మిలిటరీకి వెళ్లిన చేతు ఎందుకు తిరిగి వస్తాడు, వెంకీకి కార్తీక్కు మధ్య విభేదాలు ఏం వస్తాయి, చివరకు ఏం జరుగుతుంది వంటి విషయాలతో కథ నడుస్తుంది. ఇక పాయల్ ఈ మూవీలో ఓ స్కూల్ టీచర్ రోల్ లో కనబడుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఫర్ మోర్ లేటెస్ట్ మూవీ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు స్టార్స్.